అందరికీ నమస్కారం. ఈరోజు శుక్రవారం, లలితాదేవికి ఎర్రని పువ్వులతో ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అన్నమాట. లలితాదేవికి శుక్రవారం అంటే చాలా ప్రీతికరమైన రోజు. లలితాదేవికి శుక్రవారం నాడు ఎవరైతే ఎరుపు రంగు పువ్వులతో పూజ చేసుకొని అమ్మవారికి మణిదీప వర్ణన అనేది చదువుకొని పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టి అమ్మవారికి ఎవరైతే ఎరుపు రంగు గాజులు, ఆకుపచ్చ గాజులు, వెండి పువ్వులతో, చిట్టి గాజులతో పూజ చేస్తారో ఆ ఇంట ఎప్పుడూ కూడా లలితాదేవి అనుగ్రహంతో పాటు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. ఈరోజు శుక్రవారం అండి, లలితాదేవి పూజ ఈ విధంగా చేసుకున్నాం అన్నమాట. అమ్మవారికి ముందుగా మనం పూజ చేసుకున్నప్పుడు విఘ్నేశ్వరుని మనం ప్రార్థించాలి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజామన పద్మార్కం గజానన మహానిసం అనేకదంతం భక్తానం వేకదంతం ఉపాసమని ఆ విఘ్నేశ్వరుని మనం మనసారా ప్రార్థించి ఓం నమో విఘ్నేశ్వరాయ నమః, ఓం హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమశివాయ అన్న మంత్రాన్ని పఠించి లలితాదేవిని మనసారా కూడా శుక్రవారం నాడు ఎవరైతే పూజ చేసుకుంటారో ఆ ఇంట అమ్మవారి అనుగ్రహంతో పాటు సాక్షాత్తు ఆ పరమశివుని అనుగ్రహం కూడా కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ శుక్రవారము మణిదీప వర్ణనను చదువుకొని ఎర్రని పువ్వులతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఈరోజు నేను ఎర్రని మందారాలతో పూజ చేసుకున్నానండి, ఎరుపు రంగు మందారాలతో, ఎందుకంటే అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. అమ్మవారికి ఈరోజు నేను నందివర్ధనం మందారాలతో అలంకరించాను. ఈ విధంగా ఎరుపు రంగు పువ్వులతో పెట్టుకొని నైవేద్యంగా పాలు కూడా పెట్టుకొని అమ్మవారికి మనం ఏ రంగు పువ్వులతో, మూడు రకాల పువ్వులతో ఈరోజు పూజ అన్నమాట అమ్మవారికి. ఓం శ్రీ లలితాదేవియే నమః, ఓం శ్రీ లలితాదేవియే నమః అని మీకు మూడు రకాల పువ్వులతో ఈరోజు అమ్మవారికి మందారాలు పెట్టుకున్నానండి. నందివర్ధనం పూలు అంతేకాదండి, ఈరోజు నేను అమ్మవారికి నా దగ్గర ఉన్నటువంటి మూడు రకాల పువ్వులు, గన్నేరు, నందివర్ధనము, ఎర్రని మందారాలతో పూజ, తర్వాత చిట్టి గాజులు రెండు రకాల చిట్టి గాజులతోనూ వెండి పువ్వులతో పూజ అనేది చేసుకున్నాను అన్నమాట. అమ్మవారికి మనం ఎర్రని పువ్వులతో ఈ మూడు రకాల పువ్వులతో పూజ చేసుకున్నంతసేపు కూడండి అమ్మవారికి మనము ఈ మూడు రకాల పువ్వులు పూజ చేసుకున్నంతసేపు కూడండి అమ్మవారిని మనము ఓం శ్రీ లలితాదేవియే నమః, ఓం శ్రీ లలితాదేవియే నమః అన్న మంత్రాన్ని పఠించాలి. ఎందుకంటే ఆ మణిద్వీపంలో ఆ పరమేశ్వరునితో కొలువై ఉంటుంది లలితాదేవి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. ఎందుకంటే మణిదీపంలో కొలువై ఉంటుంది శ్రీ లలితాదేవి. అమ్మవారిని శుక్రవారం నాడు ఎవరైతే కొలుస్తారో ఆ ఇంట లక్ష్మీ దేవి అనుగ్రహము, అంతే కదండి సాక్షాత్తు పరమశివుని అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. ఈరోజు మొదటిగా మనం పూజ చేసుకున్నప్పుడు అమ్మవారి దగ్గర చిట్టి గాజులు, ఎరుపు రంగు ఆకుపచ్చ చిట్టి గాజులు వేసుకోవాలండి. తర్వాత ఎర్రని పువ్వు మనం పువ్వులతో పూజ చేసుకున్నాక వెండి పువ్వులతో కూడా మనం పూజ చేసుకోవాలి. మన దగ్గర 108 ఎండి పువ్వులున్న ఎండి పువ్వులతో పూజ చేసుకోవాలన్నమాట. ఓం శ్రీ లలితాదేవియే నమః, ఓం శ్రీ లలితాదేవి నమః, ఓం నమశివాయ, ఓం నమశివాయ. మణిదీపంలో ఆ పరమేశ్వరునితో కొలువై ఉన్నటువంటి ఓ శ్రీ లలితాదేవి తల్లి, మా ఇంట ఎప్పుడూ కూడా కష్టాలనేవి లేకుండా సిరి సంపదలతోనూ, ఆయురారోగ్యాలతోనూ, అస్థైశ్వర్యాలతోనూ ఉండాలని మనసారా కూడా శ్రీ లలితాదేవిని మనం వేడుకొని అమ్మవారికి మూడు ఒత్తుల దీపారాధన అనేది చేసుకోవాలండి. చాలా చాలా ప్రీతి అన్నమాట. మూడు ఒత్తుల దీపారాధన అనేది చేసుకొని అష్టోత్తరాలు అనేవి చదువుకొని, లలితాదేవి అష్టోత్తరాలు అనేవి చదువుకుంటూ వెండి పువ్వులతో పాటు అమ్మవారికి వెండి పువ్వులు అంతేకాదండి చిట్టి గాజులు, ఎరుపు రంగు పువ్వులతో కూడా పూజ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేసుకుంటే అండి లలితాదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు. మనం ఎండి పువ్వులతోనూ ఈ పూజ చేసుకున్నా కానీ మామూలు పువ్వులు కూడా వేసి అమ్మవారి దగ్గర ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. ఓం శ్రీ లలితాదేవియే నమః, ఓం శ్రీ లలితాదేవియే నమః అన్న మంత్రాన్ని పఠించి అమ్మవారి దగ్గర మూడు రకాల పువ్వులతోనూ మనం పూజ చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం లలితాదేవికి మణిదీప వర్ణన అనేది చదువుకొని ఎరుపు రంగు ఆకుపచ్చ చిట్టి గాజులతో పూజ అనేది చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఈరోజు శుక్రవారం కాబట్టి లలితాదేవికి ఎర్రని పువ్వులతో ఈ విధంగా పూజ చేసుకుని మూడు రకాల పువ్వులు, రెండు రకాల చిట్టి గాజులు, ఎండి పువ్వులతో పూజ అనేది చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదండి. మూడు ఒత్తుల దీపారాధన, ఇష్టమైన పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టుకొని
అమ్మవారికి మణిదీప వర్ణన్ అనేది చదువుకుంటేనండి మీకు స్తోమతను బట్టి మీకు వీలును బట్టి మనము మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు అమ్మవారికి నవసంఖ్య తొమ్మిది ఇష్టం తొమ్మిది సార్లు చదువుకుంటే కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఈరోజు నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నానండి. శుక్రవారము మణిదీప వర్ణన చదువుకుంటాను. ఎరుపు రంగు పువ్వులతో పూజ గదిని అంతటినీ కూడా ఈ విధంగా అలంకరించుకొని పూజ అనేది చేసుకున్నాను అన్నమాట. అమ్మవారికి ఇప్పుడు మంగళహారతి పాట. మంగళహారతి పాట. శ్రీకరమున శిరలొసిగేడు లక్ష్మి వరముసుగే వరలక్ష్మి. శ్రీకరమున శిరలొసిగేడు లక్ష్మి వరముసుగే వరలక్ష్మి. కరివరుదుని హృదయాలములలో స్థిరవాసము వరలక్ష్మి. శ్రీకరమున శిరలొసిగేడు లక్ష్మి వరముసుగే వరలక్ష్మి. నారదాది సంసేవత చరణ కరుణాకరి వరలక్ష్మి. శ్రీకరమున శిరలొసిగేడు లక్ష్మి వరముసగే వరలక్ష్మి. నిరజాక్షికి నీకృప వీక్షణలే సిరి సంపద వరలక్ష్మి. శ్రీకరమున శిరలొసిగేడు లక్ష్మి వరముసగే వరలక్ష్మి. నెరనమ్మిన తులసీదాసునిలో స్థిరపడు మా వరలక్ష్మి. శ్రీకరమున శిరలొసిగేడు లక్ష్మి వరముసగే వరలక్ష్మి. ఓం శ్రీ లలితాదేవ్యం నమః. ఓం శ్రీ లలితాదేవ్యం నమః అని మనసారా కూడా చెప్పుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు శుక్రవారం. అమ్మవారికి శుక్రవారము ఎండి పువ్వులతోనూ చిట్టి గాజులతోనూ మూడు రకాల పువ్వులతోనూ ఈ విధంగా నేను పూజ అనేది చేసుకున్నాను అన్నమాట. మీరు కూడా ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేసుకోండి. పువ్వు కూడా ఓం శ్రీ లలితాదేవి నమః ఓం నమశివాయ అన్న మంత్రాన్ని పఠించండి. చాలా చాలా మంచిదన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారము లలితాదేవికి ఈ విధంగా పూజ చేసుకున్నానండి. నేనైతే ఎర్రని మందారాలతో పూజ, అంతేకాదండి మూడు రకాల పువ్వులతో పూజ, చిట్టి గాజులు వెండి పువ్వులతో పూజ చేసుకుని మణిదీప వర్ణన అనేది చదువుకొని ధూపం దీపం నైవేద్యం పుష్పం సమర్పయామి అని చెప్పుకొని ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను. లక్ష్మీదేవికి ముత్యాల దండ వేసుకున్నాను. పసుపు కుంకుమ ముత్యాలు చిట్టి గాజులు ధాన్యం బుట్ట ఇవన్నీ పెట్టుకుని ఎర్రని మందారాలతో ఈ విధంగా పూజ చేసుకున్నాను అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.